నమస్తే, జేఎంజే న్యూస్కి స్వాగతం. నేను మీ విజయ్ కుమార్ దాచర్ల. వార్తల్లోని ముఖ్యాంశాలు. గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద మీనోత్సవం కార్యక్రమం నిర్వహించిన మత్స్యశాఖ, ముఖ్య అతిథులుగా హాజరైన జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు. రాబోయే 3 నెలల కాలంలో పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తానని దామచర్ల హామీ. ఇస్లాంపేట నగరదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న దామచర్ల. అర్హులైన అందరికీ ఓటు హక్కు కల్పిస్తాం, ఆర్డీఓ పెంచల కిషోర్ వెల్లడి. నగరంలోని 50వ డివిజన్ వెంకటేశ్వర కాలనీలోని మహిళలకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. తద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగాలని దామచర్ల ఆకాంక్షించారు. నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, టీడీపీ నాయకులు సోమిశెట్టి శ్రీనివాసులు, కుమార రమణయ్య, చింతపల్లి రాంబాబు, షేక్ మౌలాలి, వేమూరి మాలకొండయ్య, నర్రిబోయిన వెంకట నరసయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇచ్చిన ఇలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కోరుస్తున్న చంద్రబాబు నాయుడు గారు అతి తక్కువ కాలంలో మనకు రాజధానిని ఉన్నిచ్చి ఇవ్వాలని నిరంతరం శ్రమిస్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు 5 రూపాయలకి టిఫిన్, 2 పూటల భోజనం అందిస్తూ అందరి ఆకలి తీస్తున్న మన చంద్రన్న క్యాంటీన్లు. సీనియర్ నాయకులు కృపారావు గారిని, షేక్ మౌలాలి గారిని, శేషమ్మ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మైనారిటీలకు సంబంధించినటువంటి కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు దామచర్ల జనార్దనరావు గారికి, ఇతర ప్రజలందరికీ కూడా నమస్కారాలు. అందరికీ తెలుసు, ప్రధానంగా ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఇంతకుముందు ఆ ఒక కమ్యూనిటీకి మాత్రమే బిల్డింగ్కి సంబంధించినటువంటి సహాయం చేసే కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేస్తూ చంద్రన్న పెళ్లి కానుక ద్వారా ఎవరైనా సరే పెళ్లి తీసుకునేటువంటి అమ్మాయిలు ఉంటే కనుక వాళ్ళకి అందరికీ కూడా డబ్బును ఇవ్వాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకి చంద్రన్న పెళ్లి కానుకని విస్తృతం చేశారు. అందరూ గమనించాలి. అదేవిధంగా ముఖ్యంగా గత 3 ఏళ్లలో కూడా మైనారిటీలకు సంబంధించినటువంటి లోన్లు దాదాపు నాకు తెలిసి 1000 మందికి ఈ 3 సంవత్సరాల్లో మనం లోన్లు ఇవ్వడం జరిగింది. అంటే ఎవరైతే మన యొక్క మైనారిటీ వర్గాలకు సంబంధించినటువంటి మహిళలు కానీ పురుషులు కానీ ఇవ్వతున్నారో వాళ్ళందరూ కూడా రుణాలని సబ్సిడీ రుణాలను పొందడానికి 1 లక్ష రూపాయల వరకు పొందడానికి, తద్వారా వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడటానికి ఆస్కారం ఉంది అనేది ఈరోజు ఒక పండుగ సందర్భంగా ఇక్కడ ఉండే మైనార్టీ సోదరులకి సోదరమణులకి అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు మనం వచ్చిన తర్వాత ఈరోజు అనేక కార్యక్రమాలు ఈ డివిజన్లో చేసుకున్నాం. 2014 రాకముందు మీ డివిజన్ ఎలా ఉందనేది కూడా మీ అందరికీ కూడా తెలుసు. మనం వచ్చిన తర్వాత పూర్తిగా ఈరోజు అన్ని కార్యక్రమాలు ఏదైతే సిమెంట్ వర్క్స్, డ్రైన్స్, ఎలక్ట్రిసిటీ అన్నీ కూడా మనం చేసాం. ఈరోజు పూర్తిగా ఒక ఆధునీకరణ చేసాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా కూడా దీనికి ఇంకా చేయాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. దాంతోపాటు ఈరోజు మనం ఒకసారి గమనించుకుంటే మంచినీళ్ళ సమస్య ఇక్కడ కూడా ఎక్కువగా ఉంటే మంచినీళ్ళ పైప్ లైన్లతో పాటు అన్నీ వేసి ఇంటింటికి కూడా కనెక్షన్లు కూడా ఇచ్చాం. ఈరోజు ఎక్కడా కూడా మంచినీళ్ళ సమస్య అనేది లేకుండా టౌన్లో కూడా పూర్తిగా అవన్నీ కూడా చేయటం కూడా జరిగింది. ఈరోజు మనకి ప్రతిరోజు ఇవ్వడానికి 150 కోట్ల రూపాయలు పెట్టి ఈరోజు పైప్ లైన్ కూడా చేస్తున్నాం. జనవరి ఫిబ్రవరి లోపల ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది మా ఉద్దేశం. భవిష్యత్తులో మనం వచ్చిన తర్వాత ఇంతకు ముందు కూడా 2014 నుంచి ఎప్పుడూ కూడా మంచినీళ్ళకి అనేది ఇబ్బంది లేకుండా టౌన్లో కూడా ఎక్కడైనా పైప్ లైన్ దగ్గర కూడా ట్యాంకర్లు పెట్టి తోలి వాళ్ళందరికీ కూడా ఈరోజు మంచినీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. ఈరోజు మనకి ఇదివరకు ఇప్పటికీ ఒక మార్పు అనేది తీసుకొచ్చాం. కొంత మెరుగైనది టౌన్ కూడా ఈరోజు అన్ని రకాలుగా రంగులతోటి ఈరోజు టౌన్ చేసాం.
ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేశాం. ఈరోజు మహిళలకు కూడా మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు ఎంఐఆర్పి ఉంది, ఆ అమ్మాయి కూడా ఒక సర్వీస్ చేస్తూ ఉంది. అదేవిధంగా ఎంతోమంది ఆర్పీలు కానీ, డ్వాక్రా మహిళలు కానీ, అదేవిధంగా సాధకార మిత్ర కానీ, ఇట్లా గ్రూపులు ఉండే వాళ్ళని కూడా ఈరోజు ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ఈరోజు వాళ్ళకి కావాల్సిన లోన్స్ కానీ ఒక మంచి దాంట్లో వాళ్ళు చేయటం జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. రమేష్ గారు ముందు రండి, కొంచెం ముందు రండి. షేక్ కరీంనిసా. 51వ జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవాలలో భాగంగా ఒంగోలులోని జిల్లా గ్రంథాలయ ఆవరణలో వార్షికోత్సవ ముగింపు కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాలలో గ్రంథాలయ ప్రతినిధులు నిర్వహించిన పలు కార్యక్రమాలలో విజేతలుగా నిలిచిన బాలబాలికలకు బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షునిగా చైర్మన్ వైవి సుబ్బారావు, ముఖ్య అతిథిగా స్టెప్ సీఈఓ డాక్టర్ రవికుమార్, విశిష్ట అతిథులుగా పాలకవర్గ సభ్యులు కె మల్లికార్జునరావు, సయ్యద్ రసూల్ పాల్గొన్నారు. చైర్మన్ వైవి సుబ్బారావు మాట్లాడుతూ, ఈ వార్షికోత్సవాల సమయంలో అనేక పాఠశాలల్లో పరీక్షలు జరుగుతున్నప్పటికీ విద్యార్థులను ఈ కార్యక్రమాలకు పంపి విజయవంతం చేసిన తల్లిదండ్రులకు, స్కూల్ కరస్పాండెంట్లకు, ప్రధానోపాధ్యాయులకు అభినందనలు తెలియజేశారు. స్టెప్ సీఈఓ డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ, పుస్తక పఠనం విద్యార్థులలో తగ్గిపోవడం మంచి పరిణామం కాదని, విషయ పరిజ్ఞానం కోసం పుస్తక పఠనం చేయాలని విద్యార్థులకు సూచించారు. కార్యదర్శి పోలిరెడ్డి మాట్లాడుతూ, 51వ గ్రంథాలయ వారోత్సవాలను జరుపుకోవడం ఆనందంగా ఉందని, సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. కొన్ని స్కూల్స్ వారు తయారు చేసి కార్యక్రమాన్ని ఈ 51వ జాతీయ గ్రంథాలయ వార్షికోత్సవాలు పద్నాలుగో తేదీ నుంచి ఈ రోజు వరకు కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఆ కార్యక్రమంలో విద్యార్థులను భాగస్వామ్యం చేసి విజయవంతం చేసినటువంటి ప్రిన్సిపాల్ అందరూ కూడా ముందుగా నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. పద్నాలుగో తేదీన గౌరవ రేడియో డిఆర్ఓ గారైనటువంటి వెంకటసుబ్బయ్య గారు ఈ వార్షికోత్సవాన్ని వాక్యత ప్రారంభించుకుని ఈ వారం రోజులు కూడా వివిధ కార్యక్రమాలను రోజుకొని జరుపుకుంటూ ఆ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి విద్యార్థులందరూ కూడా ఈరోజు బహుమతి ప్రధాన కార్యక్రమానికి రావడం వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. తెలియకుండా ఉండే పరిస్థితి గమనిస్తున్నాం. అంటే పుస్తక పఠనం అనేటువంటి పూర్తి స్థాయిలో పడిపోయింది, దురాకలు లేదనిపించవచ్చు. ఈ ఇది వచ్చిన తర్వాత, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఏదైనా సరే గూగుల్లో చూడటం, నెట్లో చూడటం, వాట్సాప్లో పంపించడం, ఫేస్బుక్లో చూడటం, ఇంకా టైం ఉంటే టీవీ చూడటం, టీవీలో వచ్చినటువంటి ట్యాబ్లెట్స్ చూడటం కానీ పుస్తకం పట్టుకుని చదువుకుంటే ఎగ్జామ్ కోసమే కానీ ఎగ్జామ్స్ పరీక్షలకు పుస్తకం పట్టుకుంటే రెగ్యులర్గా లైబ్రరీకి వచ్చి చదువుకు సంబంధం లేని పుస్తకాలు చాలా ఉంటాయి. ఎగ్జామ్స్ మనం పెట్టే సిలబస్ కాకుండా చాలా సంబంధాలు దీని కథలు కానీ పిల్లలకు సంబంధించినటువంటి సైన్స్ పరిజ్ఞానం కానీ అవి చదివే
అలవాటు దారి తగ్గిపోతుంది. అందుకోసం మేము పెద్దవాళ్ళు చూసినప్పుడు ఇంటర్మీడియట్ లాంటి డిగ్రీలో ఏదైనా ఒక సెమినార్ లాంటి వర్క్షాప్ పెట్టి పిల్లలు మాట్లాడాలంటే వాళ్ళు చాలా తక్కువ మాట్లాడాలి, మాటలు వేసుకునే పరిస్థితిలో మాటలు తగ్గించేశారు. చోపడ ఎక్కువైంది, రోజు చేయక ఎక్కువైంది, చేతులతో పని ఎక్కువైపోయింది. కాబట్టి నాలుగు మొక్కలు ఏదైనా విషయం మీద మాట్లాడమంటే వాళ్ళ విషయ పరిజ్ఞానం మైండ్ ఇవ్వకుండా జస్ట్ రావటం చూడటం మళ్ళీ పాస్ ఆన్ చేయలేదు. వాట్సాప్లో మనం ఏదైనా మెసేజ్ చదువుతాం, ఇంకో గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాం, ఫేస్బుక్ ఏదైనా లైక్స్ కొట్టడం. మనం సొంతంగా క్రియేట్ చేసేటటువంటి సొంతంగా భావ ప్రకారమైనటువంటిది చాలా తక్కువ ఉంది. అది పుస్తక పట్టడం వల్ల వస్తుంది. దానికి ఎంకరేజ్ చేయడం కోసం గవర్నమెంట్స్ ఈ గంధాయ రాజ్యవారు వారిని ప్రోత్సహించి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చినటువంటి వారు వారి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ఇతర పెద్దలకు, మీడియా కథలకు కూడా గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ఆహ్వాని పలుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. 51వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నవంబర్ 14వ తారీఖున నెహ్రూ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవంతో ప్రారంభించుకొని ఈరోజు 20వ తారీఖు ప్రపంచ బాలల హక్కుల దినోత్సవం మళ్ళీ బాలల దినోత్సవంతో ముగించుకోవడం ఆనందదాయకమైన విషయం. ఈ గతం వారం రోజులుగా సుమారుగా 15 ఈవెంట్లలో వివిధ పోటీలు అలాగే సాహిత్య సభ. సముద్రాన్నే నమ్ముకొని జీవిస్తున్న మత్స్యకారులకు ప్రభుత్వం అనేక విధాలుగా సహాయం చేస్తున్నదని ఎమ్మెల్యే దామచల జనార్దన్ తెలియజేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని చేపల మార్కెట్ ఆవరణలో స్థానిక మత్స్యకారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారులకు సబ్సిడీలతో కూడిన పనిముట్లను అందజేశామని, ఇంకా ప్రభుత్వం నుంచి చేయవలసిన కార్యక్రమాలను సమీక్షించి మత్స్యకారులకు పూర్తిగా న్యాయం చేసే వరకు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. మత్స్యకారులకు ఎమ్మెల్యే మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా ఒంగోలులోని చేపల మార్కెట్ ఆవరణలో స్థానిక మత్స్యకారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారులకు సబ్సిడీలతో కూడిన పనిముట్లను అందజేశామని, ఇంకా ప్రభుత్వం నుంచి చేయవలసిన కార్యక్రమాలను సమీక్షించి మత్స్యకారులకు పూర్తిగా న్యాయం చేసే వరకు ప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు. మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు ప్రత్యేకించి వాళ్ళందరూ కూడా 50 సంవత్సరాలకే పెన్షన్స్ ఇచ్చారు. ఈరోజు ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకు కూడా ఈరోజు కావాల్సిన పరికరాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఐస్ బాక్సులు కానీ లేకపోతే వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం 90% సబ్సిడీతోటి వాళ్ళని పేదలుగా ఉన్నారు. ఎప్పుడు కూడా సముద్రం తీరాన్ని నమ్ముకోవడమనే ఉద్దేశంతో ఏ ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు కాంగ్రెస్లో ఉంటే కూడా ఏ ప్రభుత్వం కూడా మేము జోలికి కూడా వచ్చి మిమ్మల్ని పట్టించుకున్న పాపాన్ని కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఎక్కువ మత్స్యకారులు కానీ పట్టపాలలు కానీ అన్నిటి కూడా పూర్తిగా వాళ్ళకి సహకారం అందిస్తూ మనకి ఎందుకంటే మనకి క్యాపిటల్ బైఫర్కేషన్లో విభజన జరిగిన తర్వాత ఎక్కువ కూడా మన సముద్ర తీర ప్రాంతంలో మనం ఉన్నాం. ఈరోజు దానికోసమని చెప్పి ఎక్కువ కూడా మీకు ఇంపార్టెన్స్ కూడా ఇవ్వటం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరైతే వచ్చిన చేపలు అవ్వచ్చు, రొయ్యలు అవ్వచ్చు, ఏదైనా కూడా సముద్రం ఈ వచ్చినవి కూడా మీరు అందరూ కూడా ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి, మీ ఆదాయాలు పెంచే పరిస్థితి కూడా ఈరోజు తీసుకొస్తున్నారు. తొందరలోనే ఇక్కడ ఒక మంచి కోల్డ్ స్టోరేజ్ కూడా మీకు ఎప్పుడైనా కూడా ఎవరైనా పెట్టుకునే విధంగా ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా ఒకటి ప్రారంభించాలని చెప్పి ఆలోచిస్తున్నాము. ఆ కోల్డ్ స్టోరేజ్ వచ్చినప్పుడు
ఎవరైనా కూడా మనకి బయట మెడ్రాస్ కానీ పంపించేటప్పుడు మీకు ఇంకా లేట్ ఉన్నప్పుడు మన కోల్డ్ స్టోరేజ్ పెట్టుకునే విధంగా ప్రభుత్వం ద్వారా ఇక్కడే ఒకటి కోల్డ్ స్టోరేజ్ కూడా మనం పెట్టే ఆలోచనలోకి వచ్చామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో తప్పకుండా ఇంకా ఏది చెప్పినా మీరు నాకు చెప్పినవన్నీ కూడా మనం ఏది కావాలంటే అది కూడా చేశారు. మీరు కావాల్సినవన్నీ కూడా మనం ఎప్పుడో ప్రారంభించిన తర్వాత దాన్ని కూడా కొంతమంది అన్నీ పగలగొట్టుకొని వదలకోవడానికి వెళ్తే అవన్నీ కూడా మళ్ళా వేయించాం. ఈ వెనకపక్క ప్లాట్ఫామ్ కాళ్ళు వెనకపక్క వేయించాం. ఈరోజు ఒక మంచి వాతావరణాన్ని ఈరోజు ఇక్కడ తీసుకొచ్చాం. మీరు కూడా ఒక కుటుంబ సభ్యుల మాదిరి అందరూ కలిసి దీన్ని అభివృద్ధి చేసుకుంటే అందరికీ బాగుంటుంది. దీంట్లో కూడా ఏదున్నా వ్యాపారాల దగ్గర కానీ కొన్ని కానీ పెట్టుకోకుండా అందరం కలిసి మీరు అందరూ కూడా ముందుకు రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తూ మీ అందరికి కూడా ఈరోజు మత్స్యకారుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈ పండుగ దినాన మీ అందరూ కూడా సంతోషంగా ఉండాలి. మీ జీవితాల్లో మంచి రోజులు మంచి వెలుగులు రావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను కూడా పిలిచినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తామని ఆర్డీఓ పెంచల్ కిషోర్ తెలియజేశారు. ఒంగోలు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన బీఎల్ఓ సమావేశంలో ఆర్డీఓ పెంచల్ కిషోర్ మాట్లాడుతూ మొత్తం 20,300 క్లెయిమ్స్ అందాయని తెలియజేశారు. 1/1/2019 నాటికి అర్హులందరికీ ఓటు హక్కు కల్పిస్తామని ఆర్డీఓ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు తహసీల్దార్ బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. పేరు ఒకటే ఉంటుంది కాబట్టి ఒకే పేరు షేక్ మస్తానను షేక్ మహబూబి అను అట్లా ఉంటాయి. ఒకే 10 వస్తున్నాయి. దాని జోలికి మీరు చాలా క్లీన్గా చూడండి. వాళ్ళ నివాసం ఉంటే వాళ్ళ అట్లా తీసే బాగండి. మిగతా వాళ్ళే మనకి మిగతా వాళ్ళ పేర్లు ఫోటోలు మనకి చాలా వరకు మాకు కూడా తెలిసి ఉన్నాయి. వాటిల్లో వాళ్ళు ఇక్కడ నివాసం ఉంటే ఇక్కడ ఉన్నారు నివాసం అని చెప్పండి, అదర్ కాన్స్టిట్యూన్సీలో తీసేసుకుంటారు. మన సంబంధం లేదు. పక్క కాన్స్టిట్యూన్సీలో నివాసం ఉండి ఇక్కడ మన దగ్గర కూడా ఓటు ఉన్నప్పుడు తప్పనిసరిగా తొలగించాల్సిందే. మనిషికి ఎక్కడైనా ఒక ఓటు వాళ్ళ నివాసం అనుకాడ ఉండాలి అనేది మన ప్రాథమిక మనకు చెప్పే ఎలక్షన్ కమిషన్. ఒకే ఒంగోలులో ఒకే వ్యక్తికి 2 ఓట్లు ఉన్నాయి. 2 డీడ్యూప్లికేట్ ఇచ్చాం, ఇద్దరు బిఎల్ వాళ్ళకి ఇచ్చాం, ఇద్దరు నివాసం ఉన్నారని రాసిస్తున్నారు. అసలు మీరు క్షేత్రస్థాయిలో చేస్తున్నారా లేదా? ఎట్లా ఉంటాడు ఇద్దరు 2 దిక్కులు అయినా శ్రీకృష్ణుడా? పురాణాల్లో మనం చదువుకున్నా 5 దిక్కులు ఉంటాడు 6 దిక్కులు ఉంటానని. అట్లాంటి ఎక్కడో దిక్కడ ఒక్క దిక్కడ నివాసం ఉంటాడు, గుర్తించండి. ఇద్దరు బిఎల్ఓస్ తో మీటింగ్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఇప్పటికే ఫామ్ 6 సంబంధించిన క్లెయిమ్స్ 18,000, అదేవిధంగా 7 and 8 ఫామ్స్ ఒక 2,000, సుమారుగా 20,300 క్లెయిమ్స్ మనం ఒంగోలు కాన్స్టిట్యున్సీలో రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ సమ్మరీ రివిజన్ 2019 సంబంధించి 1/1/2019 నాటికి 18,000 నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశంతో ఎలక్షన్ కమిషనర్ ఆదేశంతో ఒక మంచి పబ్లిసిటీ ఇచ్చి అందరి దగ్గర కూడా క్లెయిమ్స్ తీసుకోవడం జరిగింది. ప్రతి పోలింగ్ స్టేషన్కి ఒక్కొక్క బిఎల్ఓ ఉన్నారు. ఆ బిఎల్ఓ గారు ఆ ఓట్లన్నిటి కూడా దరఖాస్తులన్నింటినీ కూడా తీసుకొని ఆన్లైన్లో ప్రింట్ తీసుకుని వాటిని డోర్ టు డోర్ వెళ్ళి వెరిఫై చేసి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు ఇస్తున్నారు. సో ఇప్పటికే మనం 20 డేస్ విచారణ జరిగింది. ఇప్పటికి మనం 8,000 క్లెయిమ్స్ మాత్రమే పూర్తి చేసాం. ఇప్పటికి కూడా ఇంకా 12,000 క్లెయిమ్స్ 6 కానివ్వండి 7 కానివ్వండి అన్నీ కూడా మనం పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చాలా వేగంగా చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా ఒకసారి పిలిపించి ఆ విచారణ నివేదికలు ఎంతవరకు వచ్చాయి, వీటిల్లో ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, లోటుపాట్లు ఉన్నాయా, ఇలా పొలిటికల్ పార్టీస్ కానివ్వండి మిగతా వాళ్ళందరికీ కూడా ట్రాన్స్పరెన్సీగా ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి అనుమానాలకి తావివ్వకుండా ఈ ఎలక్షన్ల నమోదు ప్రక్రియ ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని కోరుకోవడానికి వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి ఈరోజు మనం మీటింగ్ పెట్టుకున్నాం. కాబట్టి బిఎల్ఓస్ అందరూ కూడా చాలా కష్టపడ్డారు ఈ 20 రోజుల్లో. ఇంకో 10 డేస్ కొద్దిగా హెక్టిక్ వర్క్ ఉంటుంది. ఒంగోలు శ్రీనివాస థియేటర్ రోడ్డులో మినీ బైపాస్ రోడ్డుకు ఎమ్మెల్యే దామచల జనార్దన్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసిరావు, గ్రంథాలయ చైర్మన్ వైవి సుబ్బారావు, కొల్లిపల్లి సురేష్ బాబు, కొమ్మూరి రవిచంద్ర, షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. ఆ
మొన్నటి నుంచి ఏదైతే డివిజన్స్లోకి గ్రామదర్శిని కార్యక్రమం మొదలుపెట్టాలని చెప్పి ఒక ఉద్దేశంతో మొన్న నిన్న ఒక 9 డివిజన్లు ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి ఎక్కడా కూడా ఒకరికి ఒకరికి కాంట్రవర్షియల్ లేకుండా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టుకొని మాట్లాడాను. మాట్లాడిన తర్వాత నిన్నకి 9 డివిజన్లు కంప్లీట్ చేశాం. దాని తర్వాత ఈరోజు డివిజన్స్కి మొత్తం వెళ్ళటానికి నిర్ణయించుకున్నాం. ఈరోజు 8 డివిజన్లు పొద్దున 1 సాయంత్రం 1 ఇట్లనే ఒక 4 రోజులు కంప్లీట్ అయిన తర్వాత మిగతాయి మళ్ళీ ఒక 9 డివిజన్లు మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని అట్లా డివిజన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలని ఒక నిర్ణయాలు తీసుకున్నాం. ఈరోజు ప్రతి దగ్గర కూడా ఎక్కడైతే మనం చేసిన పనులు ఓపెనింగ్లు ఉండొచ్చు, ఫౌండేషన్ స్టోన్ ఉండొచ్చు, లేకపోతే ప్రజలకి సంబంధించిన తెలియని కూడా కొన్ని ఇబ్బందులు సమస్యలు ఉండొచ్చు, అవన్నీ కూడా అందరినీ కలుస్తూ ఉన్నాం. ప్రజల్లో ఒక మంచి నమ్మకం, ప్రజల్లో ఒక విశ్వాసం ఈరోజు అందరి దగ్గరికి పోయినప్పుడు వాళ్ళు సంతోషంగా ఆప్యాయంగా పలకరిస్తూ మాకు అన్నీ కూడా ఈరోజు నీళ్లు కానీ లేకపోతే ఇవన్నీ కూడా బాగా వస్తూ ఉన్నాయి, కరెంటు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, మాకు చిన్న చిన్న ఈ ఏదైనా ఈ దోమలది ఇట్లాంటివి చెప్పారా అవి కూడా దాన్ని కూడా చేస్తాం, అది కూడా క్లియర్ చేసుకుంటాం. అట్లాంటివి తప్పితే మేజర్గా ఇష్యూస్ అనేది లేకుండా మనం టౌన్లో కూడా మొత్తం ఇదివరకు లేని విధంగా ఈ డివిజన్లో కూడా డ్రైన్స్ కానీ రోడ్స్ కానీ అన్నీ కూడా కంప్లీట్ చేసాం. ప్రజల్లో కూడా ఒక నమ్మకం అనేది కావాలి. మనం ప్రజలకి ఈరోజు 4.5 సంవత్సరంలో మనం ఏం చేసామనేది కూడా ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళకి అర్థమవుతూ ఉంది. కాబట్టి మాతోటి మహిళలు కూడా ఎంతోమంది కూడా వాళ్ళని కూడా నడుస్తూ వాళ్ళు కూడా మాతో పాటు వస్త్రం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా చూసుకొని దీంట్లో ఉండే ఏదైతే మేజర్ అంశాలు ఉన్నాయో దాన్ని కూడా ఈ 3 నెలల లోపల అవి కూడా కంప్లీట్ చేస్తాం. తప్పకుండా అందరికి ప్రజలు సంతోషంగా ఉండాలనేదే మన ఉద్దేశం. ప్రజలు సంతోషంగా ఉండేటప్పుడే అధికారంలో ఉన్నా కూడా మాలాంటి వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రాత్రింబగుళ్ళు చాకరీ చేసిన దానికి ఈరోజు ప్రజల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఆప్యాయతగా ఉండేటప్పుడే మాకు ఒక సంతృప్తి ఉంటుంది. కాబట్టి దాని విధంగా మేము పనిచేసుకుంటూ పోతున్నాం. తప్పకుండా ఇంకా ఏదైతే మన వాళ్ళ ఇబ్బందులు చిన్న చిన్నవి చెప్పారో అవి కూడా రెక్టిఫై చేస్తాం, అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తాం. రాబోయే 3 నెలల్లో పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే దామచల జనార్దన్ అన్నారు. ఇస్లాంపేటలోని ముస్లిం కమ్యూనిటీ హాల్లో జరిగిన నగరదర్శిని కార్యక్రమానికి జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరై సందేశం ఇచ్చారు. చిన్న చిన్న సమస్యలు సత్వరమే పరిష్కరిస్తానని అన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటేనే నాయకులకు తృప్తి అని చెప్పారు. గత 4.5 సంవత్సరాల కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని జనార్దన్ ఈ సందర్భంగా తెలియజేశారు. నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వైవి సుబ్బారావు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఎక్కల తులసిరావు, చెన్నకేశవ దేవస్థానం చైర్మన్ కొల్లిపల్లి సురేష్ బాబు, జిల్లా తెలుగుత అధ్యక్షుడు షేక్ కరీముల్లా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక గ్రామదర్శిని కార్యక్రమం ద్వారా ఈరోజు మీ దగ్గరికి వచ్చాము. మొన్న మీ ఫ్యూచర్లో ఉండే ముఖ్య నాయకుడిని పార్టీకి సంబంధించిన వాళ్ళందరికీ కూడా తెలిసి 150 మందితో మీరు పెట్టారు. ఎక్కడ కూడా మనకి ఇబ్బందులు ఉండకూడదు, అందరం కలిసి మనం కట్ చేసుకోవాలి అనేది మనం పెట్టాము. ఈరోజు నుంచి 3-4 డివిజన్లు తిరిగే కార్యక్రమం పెట్టాము. దీనికి చేసాము అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, చైతన్య కార్యక్రమాలు ఏ దశల్లో ఉన్నాయి, ఇంకా పూర్తి చేయవలసినవి ఏమున్నాయి, ఇంకా ప్రజలకు ఇబ్బందులు ఏదైనా ఉన్నాయా అనేది తెలుసుకోవడం కోసం, ముఖాముఖి మీతో మాట్లాడడం కోసం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాదాపు 2 గంటల పాటు ఈ యొక్క వీధిలో ఈ వార్డులో ఉన్నటువంటి అన్ని ప్రధాన విధుల్ని ఇక్కడ ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి అందరినీ కూడా కలుసుకోవడము, వారు చెప్పినటువంటి ఫీడ్బ్యాక్. ఒంగోలులో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా షాదీఖానాన్ని నిర్మించాలని చెప్పి తలంచి ఆ యొక్క షాదీఖానా నిర్మాణానికి స్థలాన్ని కేటాయించింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఆ యొక్క షాదీఖానా నిర్మాణం కూడా అంతవరకు కంప్లీట్ అయింది. దొంగ జీవో తీసుకొచ్చి ముస్లింలని మోసం చేసినటువంటి మరి నేత ఎవరైతే ఉన్నారో అతనికి బుద్ధి చెప్తూ 2 కోట్ల రూపాయల నిధులు ఇప్పుడు తీసుకొచ్చి రేపు మార్చి లోపల షాదీఖానాని పేద ముస్లిం మహిళలు ఎవరైతే ఉన్నారో, పేద ముస్లిం యువతలు ఎవరైతే ఉన్నారో వారికి ఉపయోగపడే విధంగా షాదీఖానాన్ని ఏర్పాటు చేసుకుంటారు.
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద మీనోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి గుండ్లకమ్మ నదిలోకి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఈదర హరిబాబు మాట్లాడుతూ, గుండ్లకమ్మ ప్రాజెక్టు ప్రకాశం జిల్లాకు నాగార్జున సాగర్ లాంటిదని, దీనిని పర్యాటక పరంగా అభివృద్ధి చేసుకోవాలని, ఈ రిజర్వాయర్లో మత్స్య సంపదను బాగా అభివృద్ధి చేసుకోవచ్చని, కొన్ని వందల మంది మత్స్యకారులు ఈ ప్రాజెక్టుపై ఆధారపడి జీవించే అవకాశం ఉందని, ప్రభుత్వం నుంచి కూడా మంచి ప్రోత్సాహకాలు అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ నాగలక్ష్మి, మత్స్యశాఖ జేడీ బలరాం, మద్దిపాడు ఎంపీపీ నారా విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యశాఖ అధికారులు బలరామయ్య గారు, వాళ్ళకి సంబంధించిన ఏడీలు, వాళ్ళ స్టాఫ్, మత్స్యశాఖ మొత్తం అధికారులందరికీ నా శుభాకాంక్షలు. వారితో పాటు ఈ మత్స్య వృత్తి మీద ఆధారపడి ఎవరైతే ఉన్నారో ఈ మత్స్యకారులంతా కూడా, వారందరికి కూడా ఈ రోజున నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఇచ్చేసిన స్పెషల్ ఆఫీసర్ గారు, మా జెడ్పీడీసీ, మా ఎంపీపీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, నాయకులందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, ఈ గుళ్ళకమ్మ రిజర్వాయర్ అనేది ఒక రకంగా చెప్పాలంటే మనకి నాగార్జున సాగర్, మన ప్రకాశం జిల్లాకి నాగార్జున సాగరే. ఆ స్థాయిలో డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ టూరిజానికి మంచి స్పాట్ ఇది. టూరిజం డెవలప్మెంట్ చేసుకుంటే ఇక్కడ రోజు కొన్ని వేల మంది మన ప్రకాశం జిల్లా వాసులు ఇక్కడికి వచ్చి దీన్ని చూసి ఎంజాయ్ చేసే అవకాశం ఉన్నది. టూరిజం స్పాట్గా దీన్ని డెవలప్ చేసే అవకాశం ఉన్నది. దాంతోపాటు ఈ రిజర్వాయర్లో మత్స్య సంపదను కూడా బాగా మనం డెవలప్ చేసుకోవచ్చు. కొన్ని వందల మంది మత్స్యకారులు ఈ రిజర్వాయర్ మీద ఆధారపడి జీవించే అవకాశం ఉన్నది. దగ్గరికి నీకెళ్ళాట వస్తుంది కిందకి కాలేదు అయ్యా అయిపోయిందా? మంత్రులు గారు మీరు కొద్దిగా దగ్గరండి. మొత్తం సార్ అందరికి అందరికి ఇవ్వండి సార్. బాగుంది. మేడం
బాయ్ సార్ జరిగారు మీరు తీసుకోండి సార్ మేడం వదిలిపోతున్నాము. సో ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ దినోత్సవం రోజుగా మన జిల్లా కూడా ఫిషరీస్లో మన రాష్ట్రంలో ఎప్పుడు మూడో స్థానంలో ఉంది. సో మన జిల్లాలో ఇంకా దీన్ని ఇంక్రీజ్ చేయడానికి పొటెన్షియల్ ఉంది. ఇన్లాండ్ ఫిషింగ్ అన్నా మళ్ళీ కోస్టల్ ఆక్వాకల్చర్ అన్నా మనకి ఇంకా బాగా పొటెన్షియల్ ఉంది. సో దీని మీద ఇంకా అందరికీ అవగాహన కూడా రావాలి. మనం కూడా ఇంకా మన గ్రాస్ వాల్యూ యాడెడ్ జీవీఏ కానీ ఏదన్నా మనం కూడా ఇంకా ముందుకెళ్ళాలి అని కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. థ్యాంక్ యూ. వీలు చెప్పలు స్టాక్ చేస్తాం. దీంట్లో ఆక్సిజన్ అది రెడీగా ఉంది. కన్యాకుమారి వరకు వెళ్ళిపోతాం అంటే మధ్యలో వాటర్ మార్చుకుంటూ ఉంటాం. వాటర్ మార్చుకుంటూ ఉండడం వల్ల ఏమవుతుందంటే లైఫ్ టైం పెరుగుతుంది అన్నమాట. లేదు అవసరం లేదు మేడం, ఇక్కడ వెళ్ళిపోతాయి. జస్ట్ వెళ్ళిపోతాయి మేడం. ఈ పిల్లలు అనుకుంటారు సొసైటీ అని లేదు మేడం. ఒక వాటర్ బాడీ పర్ హెక్టార్ మనం 1500 పిల్లలు మాకు రోజుకి 500 కార్టన్స్ పెయిన్ ఉంటాయమ్మా. మాకు 500 ఆరు నెలలకి కేజీన్నర శాస్త్రకు అవుతుంది. మేము కేజీకి 100 రూపాయలకి అప్పుడు అమ్ముకుంటాం. ఇప్పుడు వీటిని పడితే కనీసం 10 రూపాయలు కాడ ఇవ్వట్లేదు మాకు. అందుకని మేము వీటిని తెచ్చుకోవాలి డిపార్ట్మెంట్ ద్వారా. అంటే ఈ పిల్లలు అన్ని పడతాయండి. అంటే ఇక్కడ అదర్ వేస్ట్ అయిపోతుంది. చిన్న పిల్లలు పడితే బాగానే చూస్తున్నారు దాని గురించి ఎక్కడన్నా ఇప్పుడు అప్పుడు మేము డిపార్ట్మెంట్ గారు చెప్తే నేను వస్తారండి. వీళ్ళేమో చిన్న చిన్న వలలు వేసి ఒక రోజుకి 2-3 కేజీలు పడితే వాడు 20-30 కేజీలు పెట్టేస్తా ఉంటారు. సముద్ర తీరం మర్చిపోయాను. ఏప్రిల్ మే లో బ్యాన్ పీరియడ్ మ్యామ్. ఆ పీరియడ్ లో వాళ్ళందరూ ఇటు వచ్చేస్తారు. మనం ఎన్ని చేసినా ఏమవుతుందంటే వాళ్ళు ఫిషర్మెన్ హ్యాబిటేషన్ దగ్గర కాకుండా నాన్ ఫిషర్మెన్ హ్యాబిటేషన్ లోకి వెళ్ళి అక్కడ టెంట్లు వేసుకుంటారు. వీళ్ళేమో కేజీ 100 అమ్మితే వాళ్ళు అక్కడ లోకల్కి 50 రూపాయలకి ఇస్తారు. అందుకని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే కొన్ని చోట్ల చేస్తారు. ఇవన్నీ వల్ల అయిపోతాయి. మళ్ళీ రేపు కూడా కొంచెం రేపు లేదు మ్యామ్. ఎల్లుండి ఎల్లుండి.
తర్వాత నెక్స్ట్ అంతా అర్థం వీళ్ళ ఉపాధి ఎంత పోతుందని మీరంతా నా దృష్టి తీసుకొచ్చారు కదా. ఇప్పుడు కానీ మేమ్ ఇప్పుడు మనం దేశం కదా మేడం, ఇది మంచి గ్రోత్ స్టేజ్ కనుక వీళ్ళు కనుక ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు ఎవరైనా ఇవ్వకుండా ఉంటే అసలు వాళ్ళు ఉండడానికి అవకాశం లేదు. మనం పట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ కొద్దిగా జరుగుతుండే వాళ్ళకి వాళ్ళు ఏం మైగ్రేషన్ కార్డు ఉంది, వాళ్ళు అన్ని స్థానికులు అయిపోయారు. బయట నుంచి వచ్చిన రేషన్ కార్డు కనుక ఇవ్వకుండా ఎంఆర్ఓ ఆఫీస్ కంట్రోల్ చేయగలిగితే ఇబ్బంది లేదు. వాళ్ళు పర్మనెంట్ గా ఇక్కడ భూమి కొనుక్కొని ఇక్కడ వెళ్ళేసుకొని ఫిక్స్డ్ గా ఒక విలేజ్ లో ఉంటే రేషన్ కార్డు ఇవ్వచ్చు. ఇప్పుడు పూర్వమే ఇక్కడ అలా వాళ్ళు పుట్టించుకుంటున్నారు రేషన్ కార్డులు. మనం కొల్లేరు డిమాలిష్ చేసాము కదా మేడం, కొల్లేరు తీసుకొని మేడం సార్ పట్టు మహమ్మద్ ప్రవక్త జన్మదినం మీలాదున్ నబీ వేడుకలు బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఒంగోలు విఐపి రోడ్డు 1వ లైన్లోని విశ్వసేవిత వృద్ధాశ్రమంలో విశ్వగురువు మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఖలీఫాతుల్లా బాషా మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త శాంతికి చిహ్నమని, సర్వమతస్థుల మనోభావాలను గుర్తించి సత్ప్రవర్తన మార్గం చూపిన విశ్వగురువుగా అభివర్ణించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలను మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ అన్ని మతాలను గౌరవించడం మన సంస్కృతి అని, అది భారతదేశానికి మాత్రమే సాధ్యమైందని అన్నారు. వృద్ధులకు పండ్లు రొట్టెలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొద్దులూరి ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి విన్నుకొట్ట సురేష్, ఏపీడబ్ల్యూజేఎస్ జిల్లా నాయకులు గోరంట్ల సురేష్, మైనార్టీ మోర్చా నగర అధ్యక్షులు సయ్యద్ మహమ్మద్ సుబానీ, జిల్లా నాయకులు నాగినేని శ్రీధర్, ముస్లిం మత పెద్దలు, ఆటో కార్మికులు పాల్గొన్నారు. హిందూ ముస్లిం క్రిస్టియన్ బౌద్ధులు రకరకాల చాలా కులాలు ఉన్నాయి, కానీ అన్ని పండుగలు కూడా సమానంగా భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా దీపావళి అనుకోండి హిందువులు చేస్తారు, ముస్లిం చేస్తారు, బ్రహ్మాండ డెబ్బా పండుగ చేసుకుంటా ఉంటారు. అన్ని కొంత ఏంటంటే కొన్ని కొన్ని ఇంపార్టెంట్ చెప్తే మిగతా కూడా ఇక్కడ ఒక కులము మతం అనేది ఏం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారు. ఏ దేవుడు చెప్పినా అంటే అలా చెప్పినా, అదేవిధంగా వచ్చేసి శ్రీకృష్ణుడు చెప్పినా, శ్రీరాముడు చెప్పినా, లేకపోతే యేసు ప్రభువు చెప్పినా కూడా అందరూ కలిసే ఉండాలి. ఉన్నారు వీళ్ళందరూ కూడా రకరకాల కులాలు ఉంటారు, రకరకాల వాళ్ళు ఉంటారు, కలిసే ఉన్నారు కదా, అలా కూడా మనం కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి చెప్పడం కోసం ఈరోజు యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కూడా సేవ అనేది అన్ని విధాలుగా చేయొచ్చు. కొంతమంది వచ్చిన సేవ రూపాయల చేస్తే కొంతమంది వచ్చేసి ఈ విధంగా వచ్చేసి భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా జరిపే రోజు కూడా ఇక్కడ ఉత్సాహంలో కొంచెం అందరూ మాతృమూర్తుల దగ్గర ఈ కార్యక్రమం చేసుకుంటే చాలా సంతోషం కలిగించే విషయం. మరొకసారి కూడా మహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం సందర్భంగా మీందరికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. రాబోయే కాలంలో కూడా తప్పకుండా కూడా అందరూ కూడా ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి దాంట్లో భాగంగా వచ్చేసి ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క పథకాలు ఉన్నాయో, మరి మీ అందరికి పింఛన్లు వస్తున్నాయా? వృద్ధాప్య పింఛన్లు అలా అలాంటివి ఏమైనా ఉన్నా కూడా కొంత చెప్పాలి, అవి కూడా కొంత వచ్చే విధంగా. ఎందుకంటే ఈరోజు కేంద్రం లాంటి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, దాదాపుగా మీకు వచ్చే పింఛన్లో కూడా 200 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే 200 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, నరేంద్ర మోడీ గారు కేంద్రం నుంచి పంపిస్తూ ఉన్నారు. ఇంకేమైనా రాకపోయినా కూడా అటువంటి సంక్షేమ పథకాలు వచ్చే విధంగా కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మీ అందరూ కూడా
గురించి మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం లాగా అందరం కలిసి కుల మతాలకు అతీతంగా మన దేశ అభివృద్ధికి పాటుపడే విధానంలో భారతీయ జనతా పార్టీ ఒకటే మనకి ఈ భారతదేశాన్ని మరి సగౌరవంగా దేశాన్ని గౌరవిస్తూ దేశ ప్రజల్ని గౌరవిస్తూ దేశ అభివృద్ధి కోసం పాటుపడే ఏదైనా పార్టీ ఉందంటే భారతీయ జనతా పార్టీ అని మేము తెలియజేసుకుంటాం. భారతీయ జనతా పార్టీ మన ప్రియతమ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ప్రతి ఒక్కరికి కూడా మన ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. అలాంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మనం ఈ దేశంలో 4.5 సంవత్సరం నుంచి కూడా అనేక సంక్షేమ కార్యక్రమంలో మరి ప్రవేశపెట్టి ఆ ప్రజలకు చెరువుగా మరి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ నడుము బిగించి మరి ప్రజలకి మొదటికి తీసుకెళ్తున్నారు. మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు మరి ప్రవేశపెట్టారో కేంద్రంలో ఆ పథకాలన్నీ కూడా ప్రజలకు అందేటట్లు చేయడం ఒక ఒక కార్యదీక్షగా మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ముందుకు పోతున్నారు. దానిలో ఏదైనా ఎక్కడైనా గ్రామాల్లో కానీ పట్టణంలో వాటిలో కానీ ఈ సంక్షేమ పథకాలు అందకపోతే భారతీయ జనతా పార్టీని కార్యాలయానికి సంబంధిస్తే వాళ్ళకి ఖచ్చితంగా మన భారతీయ జనతా పార్టీ నాయకులు మీకు పథకాలన్నీ ఏర్పాటు చేయడానికి ముందున్నారని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీనాదుల నబి మొహమ్మద్ ప్రవక్త గారి మరి జన్మదిన వేడుకల్ని మరి జరుపుకుంటున్నాం. మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో మరి దాంట్లో భాగంగా ఇక్కడ కూడా జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో దీవులతో పాటు కార్మికులు మరి కార్మికులని వాళ్ళ జీవన శైలిని వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు తీయడానికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి మరి వాళ్ళని ఈరోజు 100 మంది కార్మిక ఆటో డ్రైవర్లని మరి మన ప్రమాద బీమా పథకాన్ని మరి వాళ్ళకి మేము ఇన్సూరెన్స్ రూపంలో భారతీయ జనతా పార్టీ మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో మేము ఈరోజు వాళ్ళకి ఈ ఏదైతే ఈ ప్రమాద బీమా ఉందో అది కట్టిస్తున్నామో. మరి ఇది మొహమ్మద్ ప్రవక్త యొక్క సందేశం ఏంటంటే అందరూ మానవాళి అంతా సమానం, ఈ దేశం కాదు ఈ ప్రపంచంలో అంతా మానవులంతా ఒకటే. మనం ఎక్కడ ఏ దేశంలో ఏ రాష్ట్రంలో మనము వర్గాలుగా ఏర్పడి మనం ఉన్నామే కానీ మన మనుషులంతా ఒకటే మనం అని చెప్పి ఒక చాటి చెప్పిన మహానేత మరి మహాగురువర్యులు అయిన మొహమ్మద్ ప్రవక్త మరి ఆయన ఆదేశాలను గుణంగా ఈరోజు మేము అంతా మనం హిందువులు ముస్లింలు క్రైస్తవులు జైనులు బౌద్ధులు మేమంతా ఒకటేనని చాటి చెప్పడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాము. మీ ఆశీస్సు కోసం కోరుతున్నాము. మరి మీ ఆశీస్సులు మాకు అందిస్తారని మేము మిమ్మల్ని మనసారా అభ్యర్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఉదా సేవ మన మేనేజ్మెంట్కి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మీకు మీకు కూడా ఏదైనా వృద్ధాప్య పెన్షన్లు ఏదైనా రాకపోతే మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు కూడా మేము మాట ఏదన్నా మేము ఆర్థికంగా మీకు పింఛన్తో పాటు మేము కూడా మీకు ఆర్థికంగా మరి జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడమే జన సైనికుల లక్ష్యమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముత్తంశెట్టి కృష్ణారావు తెలియజేశారు. ఒంగోలు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో జరిగిన ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సమీక్షా సమావేశంలో కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి జనసేన పార్టీ కార్యకర్త పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యే విధంగా కృషి చేయాలని, తెలుగుదేశం పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ఈ సందర్భంగా మీడియాకు తెలియజేశారు. రాష్ట్ర కోఆర్డినేటర్ షేక్ రియాజ్ మాట్లాడుతూ వేదిక మీద ఉన్న మేము నాయకులం కాదు, క్రింద ఉన్న మీరు కార్యకర్తలు కారని, అందరం పవన్ కళ్యాణ్ అభిమానులమని, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేందుకు అందరం కృషి చేద్దామని, ఆయన అభిమానిగా ఈ జిల్లావాసినైన నన్ను పవన్ కళ్యాణ్ ఆదరించడమే ఆయనకున్న మంచి మనసుకు నిదర్శనమని రియాజ్ తెలిపారు. ఈ సమావేశంలో రావూర్ బుజ్జి, చీకటి వంశీదీప్, బోటుగ రమేష్, ఆలా అనిల్, బీసీ నాయకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే కొన్ని సొసైటీ చేంజ్ అయినప్పుడు కూడా మనం దాన్ని కూడా అడ్వాంటేజ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మీరు కూడా యూత్ ఆయన ప్రేమించారు 20 ఏళ్ళు 20 ఇప్పుడు నుంచి నో డౌట్ ఫార్మలిజం పవన్ కళ్యాణ్ గారి ప్రాణం మీరు కొత్త వాళ్ళు వస్తే యాక్సెప్ట్ చేయలేకపోతారు, యాక్సెప్ట్ చేయాలి. పొలిటికల్ పార్టీలో కొన్ని లక్షల మంది వస్తారు. మనోడు దాసరి శేఖరా సురేష్ శేఖర్
శేఖర్ కిందగా చెప్పాను, కొత్తోళ్ళు కొన్ని వేల మంది వస్తారు, నువ్వు ఎక్కడోకి వెళ్ళిపోతావు. నేను మొన్నటిదాకా వెనకే కూర్చున్నాను. అయినా సారి పార్టీలో ప్రోగ్రామ్స్ చాలా యాక్టివ్గా చేశాం. కాకినాడ బాబు గారు 10,000 మంది 20,000 మంది ఒకటి పట్టుకెళ్ళము చేశాము. విజయవాడలో వచ్చిన తర్వాత గుంటూరులో చేశాం. నువ్వు అదే ఛాలెంజ్ చేశాం. నేను కూడా ముస్లిం అభ్యర్థిని. మీకు కావాలంటే ఈ జిల్లాలో గురపాటి శ్రీనివాసరావు గారు అడగండి. నేను ఆయన పార్టీ ఆఫీస్ లో ఉంటే మన అధ్యక్షుడు కళ్యాణ్ గారు బయటకు వచ్చి జిల్లా అధ్యక్ష పదవి నీకు ఇస్తున్నాను, నువ్వు వెళ్ళంటే నాకు వద్దని చెప్పారు. దేనికి అని అడిగితే వైస్ కమ్యూనిటీ నుంచి మన ఫ్రెండ్ అతను ఉన్నాడు సార్, అతన్ని టీడీపీ నుంచి రాజీనామా చేసినట్టు ఇచ్చాను, అతను సార్ పార్టీ బాగుంది అన్నాను. అది క్రమశిక్షణ అంటే అంతేగాని పదవుల కోసమో వ్యాపారం కోసమో కాదు. ఇది బాధ్యత. సారికి పవన్ కళ్యాణ్ గారికి నమ్మిన వ్యక్తుల్లో ఆయన నమ్మిన తండ్రిగా ఆయన చేత నమ్మకం ఉంచారు కాబట్టి నేను ఈ రోజు ఇస్తానా అన్నారు. ఈ రోజు ఏ ఉండొచ్చు, రేపు ఆడు ఉండొచ్చు, వ్యత్యాసాలు మాత్రమే. అంతేగాని పార్టీలో మనందరం. సాయిబాబా సెంట్రల్ స్కూల్ విద్యార్థులు, ఒంగోలులోని ఉమా మనో వికాస కేంద్రంలోని మానసిక దివ్యాంగ విద్యార్థులకు కావలసిన నిత్యావసరాలను మరియు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ యాజమాన్యం మరియు ఎన్సీసీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుండ్లకమ్మ ప్రాజెక్టు వద్ద మీనోత్సవం కార్యక్రమం నిర్వహించిన మత్స్యశాఖ, ముఖ్య అతిథులుగా హాజరైన జడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు. రాబోయే 3 నెలల కాలంలో పెండింగ్ సమస్యలన్నీ పరిష్కరిస్తానని దామచర్ల హామీ. ఇస్లాంపేట నగరదర్శిని కార్యక్రమంలో పాల్గొన్న దామచర్ల. అర్హులైన అందరికీ ఓటు హక్కు కల్పిస్తాం, ఆర్డీఓ పెంచల కిషోర్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.